Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఎవరు మాట్లాడినా నీ గురించి, నీ గురించి కొత్తగా నాకు తెలియదు లేదు. సో అందరూ పాజిటివ్. మనోడి గురించి తెలిసిందే కదా, షార్ట్ టెంపర్ వస్తుంది, అరుస్తాడు, మళ్ళీ నార్మల్ చిల్ అయిపోతాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టం. ఇప్పుడున్న ఇదిలో నాకు మన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అబ్బా వీళ్ళు ఉన్నారు అనే ఫీల్ వస్తుంది. పాతుకుపోయిన ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి వాళ్ళు లైఫ్లో అనేది వచ్చింది. నేను కూడా చూస్తున్నాం కదా ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్ చేసి, వద్దురా బాబు కొత్త సర్కిల్, అది మన పాత వాళ్ళు తగిలితే అమ్మయ్యా వీళ్ళు వచ్చేసారు మళ్ళీ మన లైఫ్లోకి, చిల్ అనేది అనిపిస్తుంది. రీసెంట్గా బాగా హర్ట్ అయిన విషయం ఏదైనా ఉందా ఇలా? అంటే నువ్వు చెప్తున్నావు కదా పూడ్చుకుంటూ ఉంటున్నా అది ఇది అని. అంటే బాగా హర్ట్ అయ్యి బాగా బాధపడిన సందర్భం మన అనే వాళ్ళు ఇలా ఉన్నారు అనే విషయాన్ని కొంచెం తీసుకోలేకపోయాను. అదేంటంటే ఎప్పుడు గుర్తొచ్చేది, ఇప్పుడు తేజు కూడా ఏమంటుందంటే నువ్వు ఎందుకు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, వదిలేసే. వదిలేయడం అనేది మాటతో మనం నోటి నుంచి వదిలేస్తాం. ఎదుటోని మనసులో ఉన్న గాయాన్ని నువ్వు వదిలే అనే మాటతో వదిలేం. అది ఏదో ఒక రోజు మండి 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 బయటకు వచ్చినప్పుడు ఆడికి వదిలిపోతుంది గట్టిగా. నేనైతే వదలను. అంటే ఫేస్ చేసా వాడికే కదా నొప్పి తెలుసు. నేను చాలా దేవుడు చూసుకుంటాడని చెప్పి, నేనే దేవుడిని, నేనే చూసుకుంటాను అన్ని. ఏదో ఒక టైం వచ్చి ఇచ్చి పడేయడమే అంటావు. ఎవర్రా బాబు మా ఓన్ అంత హర్ట్ చేసింది, చాలా సెన్సిటివ్. చెప్తా తర్వాత పేరు మనోళ్ళే. మనోళ్ళా? మనోళ్ళే బాగా మనోడే బాబోయ్. ఐడ్రీమ్ లో కూడా మనోడే. ఇన్ని ఇయర్స్ నుంచి మన బ్యాచ్ లో ఎవరున్నారు ఏంటి, స్టిల్ నీ లైఫ్ లో ఎవరున్నారు అనేది నాకు తెలుసు. నీ మైండ్ సెట్ ఏంటి అంటే, అరే అమర్ నాకు ప్రాబ్లం వచ్చిందిరా, నేను 12:00 to 2:00 కాల్ చేసినా పరిగెత్తుకుంటూ వస్తావు. అది నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టిల్ అదే మైండ్ సెట్లో ఉన్నావు. ఒక 1,000 రూపాయలు మనకు వస్తే 800 అందరికోసం ఖర్చు పెట్టుకుని, ఒక 100 రూపాయలు రేపు ఆడిషన్కి దాచుకునే పెట్రోల్ కోసం దాచుకునే వాళ్ళం. అలాంటి టైంలో కూడా నువ్వు నీకంటూ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని చూసుకున్నావు, ఫ్లైట్ ఎక్కని మొహాన్ని ఫ్లైట్ దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిచ్చి ట్రిప్స్ కూడా తిప్పావు, గోవా ట్రిప్స్కి తీసుకెళ్ళావు. సో అలాంటి వాడే నీ పర్సనల్ లైఫ్లో మన అనుకుని బాగా ట్రస్ట్ చేసి వాళ్ళకి అన్నీ షేర్ చేసుకుని, లైక్ మన ఫ్యామిలీ మెంబర్ అని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకున్నావు ఆ పర్సన్ని. సో అలాంటి వాడే నీకు బాగా గట్టిగా పెట్టాడు అనేది నేను విన్నాను. నిజమేనా అది? అంతే జరిగింది, జరిగిపోయింది. పోదాలని ఎప్పటికైనా కానీ అనుభవిస్తారు. ఎప్పుడు ఒకసారి ఇప్పుడు బురదలో రాయకూడదు. నేను అందుకే దూరంగా ఉన్నాను. కానీ ఏదో ఒకరోజు వాడికి తగ్గ పనిష్మెంట్ ఆడికి ఏదో ఒక రూపంలో పడుతుంది నందు. అది నా సైడ్ నుంచి అవ్వచ్చు, లేదా వాడి తెచ్చుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆ రోజు అర్థమవుతుంది నేను ఏం చేశాను. నాకు మనకి ఇదంటారు చూడు, కర్మ ఫలితం అంటారు చూసాను. అంటే ఏంటంటే మనకు మనం తెలిసి వస్తుంది ఒక టైంలో, మనం మనం బాధపడేటప్పుడు, మనం అనుభవించేటప్పుడు, అబ్బా నేను ఈ తప్పు చేశాను అనుకుంటాగా, అప్పుడు ఈ తప్పు చేశాను కాబట్టి ఈరోజు నేను ఇలాంటి ఒక పనిష్మెంట్లో ఉన్నానేమో, నాకు ఇలాంటి బాధలు వస్తున్నాయేమో అని చెప్పి నేను అది ఫీల్ అయ్యా, నేను రిగ్రెట్ అయ్యాను ఆ విషయంలో. ఇప్పుడు అవుతుందని కూడా అదే ప్రతి మనిషికి వర్తిస్తుంది, వస్తుంది. ఈ ఫేజ్లోనే అనుభవించాల్సిందే తప్ప, ఉన్నంతవరకు సుఖంగా బతికి తర్వాత ఎప్పుడో సచ్చినంగా అనవాలి ఏది లేదు. అవును, ఇప్పుడే అనుభవించాలి, అనుభవిస్తాడు కూడా. కానీ మనం బాగా ట్రస్ట్ చేసి వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, లైక్ ఓన్ మన ఫ్యామిలీ లాగా ఒక గ్యాంగ్లా తిరిగి అలాంటి వాళ్ళే ఇలా చేస్తే మన గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ తెలియదు. కానీ మన బ్యాచ్లో మనం బాగా ఫేస్ చేసాము, మనతో తిరిగే మనల్ని బాగా ఇది చేసి. అప్పుడు నీ డబ్బులు తినేవాళ్ళు, ఇప్పుడు కూడా అంత అమ్మాయిల డబ్బులే తింటున్నారు. ఆడదాని డబ్బు ఎన్ని రోజులు తింటారు, తిని నాశనమైపోవడానికి తప్ప దేనికి పనికిరాదు. తిన్నందుకు బాధ లేదు, కానీ అట్లీస్ట్ ఆ కృతజ్ఞత ఉంచుకుంటే చాలు అనే ఫీల్లో ఉంటా నేను. ఊరు కుక్కలు, కుక్కలు అంటావా? విశ్వాసం లేని కుక్కలు, మనకి ఎందుకు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటే. అదే ఎందుకంటే ఒకరిని మనం హార్ట్ఫుల్గా అంటున్నాము, అరే ఆడు సూపర్ రాడు మంచోడు రా అండి ఇక్కడ నుంచి రావాలి, కానీ ఆయన గురించి చెత్త కుక్కలు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. సో ఇప్పుడైనా మనం అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళని కట్ చేస్తే బాగుంటుంది. మన మైండ్ సెట్ అక్కడే ఆగిపోయింది, ఓవర్గా నమ్మడం. కొంచెం మారు, నువ్వు మారు, మమ్మల్ని మార్చు. నేను ఆల్మోస్ట్ అలా వరకు మారాను. అంటే
ఎక్కువ మైండ్కి తీసుకోవట్లేదు. చాలా విషయాలు చాలా వరకు నేను పట్టించుకోవట్లేదు. నాకున్న వర్క్స్ ప్రెషర్స్ నాకు ఎక్కువ, నాకున్న మాటలు ఎక్కువ, నాకున్న డిస్కషన్స్ ఎక్కువ, నాకున్న ఈ ఉన్న ఫస్ట్ ఈ యావలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అంత పెట్టట్లేదు కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా, చెప్పే కదా